ఆదిత్య 369 విడుదలై 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రేక్షక మహాశయులకు మన ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆ సినిమాని ఆదరిస్తూ ఎన్నిసార్లు చూసినా అదొక అద్భుతం, అదొక అజరామరం. మేము చేసిన అప్పుడు ఆ రోజుల్లో ఆ సినిమాని ఇంకా ఎప్పటికీ చూస్తూనే ఉంటారు ఆ సినిమా. ఇప్పుడు మన చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు ఉన్నాయి, అంటే అవి శాశ్వతంగా ప్రజల హృదయాల్లో కానీ మన కళా ప్రేమికులు, కళాభిమానులు వాళ్ళ లైబ్రరీలో ఉండిపోయే సినిమాలు, వాళ్ళ నోట్లో ఎప్పుడూ నలిగే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ సినిమా కోవకు చెందిన సినిమానే మన ఆదిత్య 369. అంటే ఈ విషయంలో చెప్పుకోవాల్సింది ముఖ్యంగా పరమపదించిన శివైక్యమైన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయనదే ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కలిపింది ఆయన. ఇటువంటి సినిమాని పూనుకోవడం అంటే ధైర్య సాహసాలతో కూడిన పని. నిర్మాతకి ధైర్యం ఉండాలి, దర్శకుడికి ప్యాషన్ ఉండాలి, హీరోకి ధైర్యం ఉండాలి, ప్యాషన్ రెండు ఉండాలి. ఎందుకంటే మెయిన్గా ఈ సినిమాకి గుండెకాయ శ్రీకృష్ణ దేవరాయల పాత్ర. అటువంటి పాత్రను తీసుకుని ప్రతి విషయంలో కూడా ఆచితూచి ఏది ఎటు అష్టదిగ్గజ కవులను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ తెలంగాణ కృష్ణ చేత ఎంతవరకు కామెడీ చేయించాలి, అలాగే కవులు చేతిని వాళ్ళ నుంచి ఎంత మనం వాళ్ళ సాహిత్యాన్ని రాబెట్టుకోవాలి, అంత సమపాళ్ళల్లో అద్భుతంగా అన్నీ బ్యాలెన్స్ చేయడం జరిగింది డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు. అటువంటి సినిమా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను. సో ఆ ఇన్స్పిరేషన్తోనే ఇక ముందు ముందు దీని సీక్వెల్స్ కూడా చేయాలన్న ఒక నిర్ణయానికి రావడం జరిగింది. నిర్మాత కృష్ణప్రసాద్ గారు, ఆయన త్వరతో ఎన్నో అద్భుతమైన సినిమాలు, మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, ఏదో సినిమా వ్యాపారాత్మకంగా కాకుండా సినిమా